हेलो ई रोज चूपించబోయే रेसीपी పచ్చి శనగ పప్పు కొబ్బరి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం। ముందుగా ఒక బౌల్ తీసుకోండి। బౌల్లో 1 కప్ పచ్చి శనగ పప్పు వాటర్ కొన్ని వేసుకొని వాటర్ లో వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి। ఇప్పుడు ఇలా నానబెట్టిన పప్పుని ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్ లో నానబెట్టిన పచ్చి శనగ పప్పు అండ్ వాటర్ యాడ్ చేసి ఉడికించుకోండి। 5 విజిల్స్ వచ్చేంత వరకు పచ్చి శనగ పప్పుని ఉడికించుకోండి। ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు వాటర్ అన్ని తీసేసి ఓన్లీ పప్పుని మాత్రం బౌల్ లోకి సెపరేట్ గా తీసుకోవాలి। ఇప్పుడు బాండి తీసుకొని బాండిలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు సామెన పప్పు పచ్చి శనగ పప్పు వేసుకొని ఆయిల్ లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి। ఇప్పుడు కొన్ని కరివేపాకు ఆకులు అలానే ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక ఎండుమిర్చి చీల్చి ఆయిల్ లో పీసెస్ గా కట్ చేసి ఎండుమిర్చిని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి శనగ పప్పు అలానే రుచికి సరిపడంత salt పప్పు ఉడికించినప్పుడైతే నేను salt వేసుకోవాల ఇప్పుడు వేసుకున్నా అలానే తగినంత కారం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము 1 కప్ వేసుకొని మొత్తం ఒకసారి కలిసిలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే సరిపోతుంది। రోటీస్ లో బాగుంటుంది అండ్ ఫుడ్ లో కూడా బాగుంటుంది। ఫాస్ట్ గా అయిపోతుంది, హెల్తీ రెసిపీ। కిడ్స్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ గా ఉంటుంది। ఎవరకైనా ఒకసారి ట్రై చేసి చూడండి। అంతే కంప్లీట్ అయిపోయింది కర్రీ। ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకున్నా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి। థాంక్యూ।